పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు సొసైటీ చైర్మన్ గుండా ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి గుండా ఈశ్వరరావుతో పాటు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు పేపకాయల వెంకటరమణ మాట్లాడుతూ సమాజానికి సరికొత్త భాష్యం చెప్పిన నేతగా భావితరాల మార్గదర్శిగా శాంతి మార్గంలో ప్రయాణించడానికి బాటలు వేసిన మహాత్ముడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడబాల అనురాధ దుర్గయ్య, రామేశ్వరం సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు, వైసీపీ నాయకులు కేతా శ్రీను, అద్దంకి ముక్తేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు కరడ్ల వెంకన్నబాబు, బాలాజీ నాయకులు, అడబాల శ్రీను, సానా రాంబాబు, అడబాల వెంకటరమణ, వెంకట సత్యనారాయణ, దూలూరు శ్రీను, కర్రి శ్రీను, పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆచరించదగినది ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా హింసాత్మకంగా పోరాడలేదు. అహింసతో ఆయన పోరాటం జరిగింది. ఆ అహింస అనేది ప్రతి సమస్యకి కూడా పరిష్కారం. ప్రతి మనిషికి కూడా హింసను వీడి అహింసతో ప్రతి ఒక్కరి యందు సోదరభావంతో ప్రేమతో మెలిగితే దాదాపుగా చాలా వరకు ఏ విధమైన సమస్యలు గొడవలు కూడా ఉండవు. ఆయన ఇచ్చినటువంటి అహింసా సిద్ధాంతం ఈనాటికి కూడా దేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.